వేదనకరమైన ప్లేస్ లో ఉన్న చెడ్డవారు రెండో రాత్రుల్లోని వారి యొక్క సమాధుల్లో శరీరాలుగా బయటకు వస్తారా? అలాగే యేసుక్రీస్తు వారు వచ్చేటప్పుడు నీతి మంతులకి అనీతి మంతులకి పరలోకము, నీతి మంతులకి అండ్ నరకము చెడ్డవారికి సృష్టి నాశనం అయిపోయిన తర్వాత తీర్పు జరుగుతుందా, నాశనం అవ్వకముందు తీర్పు జరుగుతుందా? యోహాను సువార్త ఏంటండి? యోహాను సువార్త, యోహాను సువార్త 12వ అది కదా నాయన, మనోడు ఏది అడుగుతున్నాడు ఇప్పుడు? 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి ప్రశ్న. యోహాను సువార్త 5వ అధ్యాయము 28-29 వచనాలు చూడు నాయన. దీనికి ఆశ్చర్యపడకుడి, దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలం వచ్చుచున్నది, ఒక కాలం వస్తుంది, ఆ కాలమున, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ, సమాధులలో ఉన్న అందరూ, వారందరూ అంటే కొందరని కాదు, అందరూ ఆయన శబ్దం విని, ఆయన మాటలు విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు, తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చేదరు. ఏనైనా విన్నావా? విన్నాడి. అంటే అంటే విన్నాయన అంటే ఆ కాలం ఏ కాలం అనుకుంటున్నావు? ఇప్పుడు ఇప్పుడు చచ్చిపోయే వాళ్ళు నీతిమంతులు అయితే పరదేశికి వెళ్తారు, అనీతిమంతులు పాపాత్ములు అయితే నరకానికి పోతారు, వేదనకరమైన చోటుకు పోతారు. రెండు స్థలాలు ఉన్నాయి కదా ఇప్పుడు, ఆ రెండు స్థలాలకి ఇమీడియట్ ఎఫెక్ట్ అంటే వెంటనే జరగాలి ఇది. 12వ అధ్యాయం అది అలా ఉంచు. 12వ అధ్యాయం యోహాను సువార్త 31వ వచనం 12వ అధ్యాయం 31 ఇప్పుడు తీసావా నాయన నువ్వు? ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగు చున్నది. అంటే ఎలా జరుగుతుంది ఇప్పుడు ఈ లోకాధికారి తీర్పు జరుగుతుంది? అంటే నువ్వు మంచోడువో చెడ్డడువో తెలిసిపో తెలుసుకుంటాం. నువ్వు చనిపోయే ముందే డిసైడ్ అవ్వాలి, మనం చనిపోక ముందే మనం మంచోళమా కాదా, మంచోళం అంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాళ్ళమా, భూమి మీద మన ఇష్టాన్ని నెరవేర్చేవాళ్ళమా? ఇది బైబిల్లో, భూమి మీద మనకు బైబిల్ ఇవ్వబడింది, భూమి మీద మనకు బైబిల్ ఇవ్వబడింది అంతేనా? దేవుని ఎవరు పరలోకానికి వెళతారో, ఎవరు నరకానికి వెళతారో 66 పుస్తకాలు చదివితే మనకు అర్థమైపోద్ది. నువ్వు ప్రశ్న వేసావు కదా, నన్ను చెప్పని, నువ్వు ఊరుకో, నేను చెప్తాను కదా, నీ మళ్ళీ అడుగుతాను అర్థమైందా లేదా అని. ఇప్పుడు లోకానికి తీర్పుడు, ఈ మాట మీద నిలబడవు, తర్వాత తీర్పు గురించి నేను చెప్తాను, నువ్వు కంగారు పడకు. ఇప్పుడు లోకానికి తీర్పు జరుగుచున్నది అని యేసుప్రభు అన్నాడు, అవునా కాదా? అది నువ్వు నమ్ముతున్నావా లేదా చెప్పు. జరుగుతుంది కదా, తీర్పు జరుగుతుంది అంటే అర్థమేంటి? కోర్టులో ఒక కేసు వెళ్తుంది, నువ్వు నేరస్తుడివా కాదా, నువ్వు ఒకళ్ళు చంపేస్తావు అనుకో సపోజ్, కోర్టులో కేసు జరుగుతుంటుంది. కేసు జరగడం ఏంటి? నీ తరఫున లాయరు, అవతల నష్టపోయినటువంటి వాళ్ళ తరఫున లాయరు, ఇద్దరు వాదించుకుంటుంటే జడ్జి గారు వింటుంటారు. అప్పుడు నిజ నిర్ధారణ ఎప్పుడు జరుగుతుందంటే సాక్ష్యాధారాలతో, నువ్వు నేరస్తుడు అని కానీ రుజువైతే నువ్వు జైలుకు వెళ్ళిపోవాలి తప్పదు. నువ్వు నేరస్తుడు అని కాదు, నువ్వు నేరస్తుడు కాదని రుజువైతే నిన్ను విడిచిపెట్టేస్తారు, కేసు కొట్టే సమయం వెళ్ళిపోయా అంటారు. అలాగే భూమి మీద దేనిని బట్టి తీర్పు తీర్చుచున్నది, ఎవరు తీర్పు తీర్చుచున్నారు, దేనిని బట్టి తీర్పు జరుగుచున్నది? 12వ అధ్యాయం యోహాను సువార్తలో 48వ వచనం చూడు. 12వ అధ్యాయం యోహాను సువార్తలో 48వ వచనం నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. అతడెవరంటే నేను చెప్పిన మాట ఏ అంత్యదినమందు వానికి తీర్పు తీర్చబడను,
అంచెదినమందంటే లోకం అంచెదినం కాదు, లోకం నాశనం అయిపోయే దినం కాదు, మన చచ్చే రోజే మన అంచెదినం అది. అవునా కదా? మనం చచ్చిన రోజే మన అంచెదినం. అంతే కదా, మనం నేను ఈవేళ చచ్చిపోయాను అనుకో, రేపు నేను లేను, అది ఈవేళ నా లాస్ట్ డే. అలాగే మాటయే తీర్పు తీర్చును. అక్కడ ఏమన్నా చూడు, నా నేను చెప్పు మాటయే అంచెదినమందు వానికి తీర్పు తీర్చును. అంటే మనం చచ్చిపోయే ముందు ఆయన ఆయన మాట ఏది, ఆయన మాట ఏది, నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చివాడు ఒకడు కలడు అన్నాడుగా, అన్నాడా? ఏనాయనా, నేను చెప్పిన మాట ఏ అంచెదిన ముందు వానికి తీర్పు తీర్చునని అన్నాడు కదా, బైబిల్లో ఉంది కదా అది. ఆయన చెప్పిన మాట ఏది? ఇప్పుడు నువ్వు బైబిల్ తీస్తున్నావే, అదే ఆయన చెప్పిన మాట. కనుక బాగా విను, కన్ను వినిపించట్లేదు, మీరు చెప్పండి, నేను నోట్ చేసుకుంటానండి. నేను వింటున్నావా? నెట్లో చూడు. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి, 12:48 యోహాను సువార్త, నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటే అంచెదినమందు వానికి తీర్పు తీర్చును. ఎవరి దినం అంచెదినం భూమిని భూలోకాన్ని వదిలేసి వెళ్ళిపోతాడో అప్పటికి నువ్వు ఎక్కడికి వెళ్ళాలనేది డిసైడ్ అవుద్ది బైబిల్ ప్రకారంగా. వాదోపవాదాలు వాదించిన తర్వాత అడ్వకేట్లు ఇద్దరు, అప్పుడు న్యాయమూర్తి ఏం చేస్తారంటే జడ్జిమెంట్ రిజర్వ్డ్ అంటాడు. అంటే 2 రోజుల్లో నేను జడ్జిమెంట్ చెప్తానని ఇంటికి వెళ్ళి ఆ ఫైల్ ఆ ఇంటికి పట్టుకెళ్ళిపోయి రాత్రి అంతా కూర్చొని వాదోపవాదాలు విన్న తర్వాత సాక్ష్యాధారాలు ఖాయపరుచుకున్న తర్వాత బాగా తెలుసుకున్న తర్వాత ఇండియన్ పీనల్ కోడ్లో లా ఇండియన్ పీనల్ కోడ్లో నువ్వు నీ మీద ఆరోపింపబడినటువంటి సెక్షన్స్ ఆ సెక్షన్స్ని ప్రయోగించి నువ్వు అపరాధిగా తీర్చబడ్డావు కనుక పలాన సెక్షన్ కింద ఇంతకాలం, పలాన సెక్షన్ కింద ఇంతకాలం, అలాగా నీ ఆ పీనల్ కోడ్లో ఉన్న సెక్షన్స్ని బట్టి నీకేమో నేరం రుజువు అయితే జైలుకి పంపుతాడు, నేరం రుజువు కాబట్టి ఇంటికి వెళ్ళిపోమంటాడు. అలాగే మనిషి బ్రతుకున్నంతకాలం మనిషి దగ్గర ఏముంది, యూనివర్సల్ పీనల్ కోడ్ ఉంది, అంటే బైబిల్ ఉంది, హోలీ బైబిల్ ఉంది, 66 పుస్తకాలతో అది మన ముందు ఉంది. మరి 66 పుస్తకాలలో నా మాటయే మీకు తీర్పు తీర్చును అన్నాడు కదా. మనం చనిపోకముందు దేవుళ్ళో ఉంటే దేవుని పిల్లలుగా మరి నీతిమంతులు ఉండే చోటుకి వెళ్తాం. మనం చనిపోయే టైంకి మనం దేవుని పిల్లలుగా ఉండకుండా మనష్టలుచినట్టుగా ఉంటే మాత్రం వేదనకరమైన చోటుకి వెళ్ళిపోతాం. అది నేను దాని అర్థం. తీర్పు అనగానే మళ్ళీ ఎక్కడో ప్రకటన గ్రంథంలో చూసి రూపకాలంకారంగా వ్రాయబడినది. ఆయన ధర్మాసనం ఏదంటే బైబిల్, ఆయన సన్నిధి ప్రపంచం అంతా, మరి ఆయన ఆయన ధర్మాసనమే, ఆయన కూర్చున్నాడు. అలాంటి ఆయన ముందు చట్టం ఏది, బైబిల్. బైబిల్ ప్రకారంగా తీర్పు తీర్చబడుతుంది. బైబిల్లో ఉన్నది చేస్తున్నావా, మనుషులు చెప్పినవి చేస్తున్నావా, బైబిల్లో దేవుడు చెప్పినవి నెరవేరుస్తున్నావా, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఏమైనా నెరవేర్చుకుంటున్నావా, నాకు ఎవరు చెప్పనవసరం లేదని. ఆ రకంగా తీర్పు జరుగుతుంది. ఈ తీర్పు జరిగేటప్పటికీ మనం భూమి మీద ఆఖరి శ్వాస విడిచేటప్పటికి జడ్జిమెంట్ ఖరారు అయిపోద్ది. నువ్వు చనిపోయే క్షణానికి నీకు తీర్పు చెప్పేస్తాడు నువ్వు ఎటు వెళ్ళిపోతావు అనేది. ఒక బైబిల్ నెరవేర్చామా, నా మాటలు వినువాడు ఏమంటాడు చూడండి అక్కడ, నేను చెప్పిన మాటయే వానికి తీర్పు తీర్చును. ఇక యేసుక్రీస్తు వచ్చేసరికి 5వ అధ్యాయంలో యోహాను సువార్త 5వ అధ్యాయంలో 28వ వచనంలో దీనికి ఆశ్చర్యపడకండి, మీరు ఆశ్చర్యపడకండి, కాలం వచ్చుచున్నది, వస్తుంది, ఆ కాలమున సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి వెళ్ళిపోతారు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి బయటకు వస్తారు అన్నాడు. అంటే సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటాం అందాం పోని, అందాక ప్రభు వచ్చేటప్పుడు. మరి కేవలం అగాధం మాత్రమే అడ్డంగా ఉండి అటు నీతిమంతులు ఇటు అనీతిమంతులు ఉన్న ఈ వాతావరణం నుంచి నీతిమంతులు పాతాళ లోకాన్ని విడిచిపెట్టి, అంటే 3వ లోకాన్ని విడిచిపెట్టి 1వ లోకానికి వెళ్ళిపోతారు.
మొదటి లోకానికి వెళ్ళి అప్పుడు జరుగుతుంది అన్నమాట. ఎక్కడి నుంచి వెళ్తామట? ఏ శరీరాలనైతే మనం విడిచిపెట్టామో, బాగా వినాలి ఈ పెద్ద టాపిక్ కనుక, ఏ శరీరాలనైతే మట్టి మట్టిలో మనం వదిలేసామో అవి నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళవు. అది మొట్టమొదట ప్రపంచం గుర్తించాలి. ఎందుకంటే ఇది చాలా తీవ్రమైనటువంటి అతి సున్నితమైనటువంటి ప్రశ్న సమాధానం కనుక మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మరి బైబిల్ ఒక పదం మరి చెప్పాడు. ఎందుకంటే బైబిల్ ఏముందండి, శరీరమును చంపువానికి మత్తయి సువార్త 10:28 ఇరవై ఎనిమిది చాలా జాగ్రత్తగా వినాలి. అది ఇక్కడ మీ డౌట్ క్లియర్ అయిపోద్ది. మత్తయి సువార్త 10:28 మరియు ఆత్మను చంపనెరక చంపువారికి భయపడకుడి కానీ దేహాన్ని దేహమునే చంపువారికి భయపడకుడి చంపువానికి భయపడకుడి కానీ భయపడకండి ఆత్మను దేహమును కూడా దేహాన్ని కూడా నరకములో నశింపజేయగలవానికి చేస్తాడు ఒక ఆయన దేవుడు. అంటే లోకాన్ని అనుభవించడానికి వచ్చిన నువ్వు నమ్ముకున్న ఈ శరీరమే మంటల్లో బూడిదైనా మట్టిలో కలిసిపోయినా నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుని మాట వలన కలిగిన ప్రకృతి నేల కరుగుగా కన్నాడు, నేల కలిగింది అంతే కదా. ఆ మట్టిలోంచి నిన్ను తీశాడు. అంటే మట్టి తీసిన ఆయన మాటే మళ్ళా అంటుంది ఇక్కడ. మట్టిని ఎలా కలిగించాడు దేవుడు, నేలను ఎలా కలిగించాడు దేవుడు? ఆదాము నేల నుండి తీయబడ్డాడు. దేవుడు నేల మట్టితో ఆదాముని నిర్మించాడు అని పదం ఉంది బైబిల్లో. అంటే నీవు మనం ఈరోజు మనకున్న ఈ శరీరాలు దేవుడు చేసినవి. దేనితో? మట్టితో. ఆ మట్టిని ఎవరు చేశారు? దేవుడే. ఎలా చేశాడు? భూమి కలుగుగాక అన్నాడు మాట. ఏ మాట అయితే మట్టిని పుట్టించిందో, ఏ మాట అయితే మట్టి నుండి బొమ్మను చేసిందో, ఏ మాట అయితే తిరిగి మట్టిలో కలిసిపోతావందో, ఏ మాట అయితే ఈరోజు అంటుంది మరొక మాట అంటుంది కఠినమైన మాట, ఏ శరీరం అయితే నీకు వచ్చిందో అది కూడా నాశనం కాదు, దాన్ని కూడా ఆత్మకు ధరింప చేస్తాను. ఎక్కడైతే బూడిదైపోయింది మట్టిలో కలిసిపోయింది అనుకునే నీవు మంటల్లోకి వెళ్ళిన రోజున ఈ శరీరానికి చావు లేదు, దానితో నీ ఆత్మతో నువ్వు కలిసి నరకంలోకి వెళ్ళిపోతావని చెప్తున్నాను నేను. అది ఫైనల్ టచ్. చాలా భయంకరం, వినడానికి భయంకరంగా ఉంది అది. ఈరోజు శరీరానికి చిన్న సూది గుచ్చితే భయపడిపోతాం మనం, శరీరానికి చిన్న గాయమైతే భయపడిపోతాం, కానీ అది ఒకరోజు నరకానికి వెళుతుంది అంటున్నాడు. మళ్ళా చదవండి ఆ రిఫరెన్స్, అంత అద్భుతంగా ఉందో. మత్తయి సువార్త 10:28 మరియు ఆత్మను చంపనెరక దేహమునే చంపు వారికి శరీరాన్నే చంపువానికి భయపడకుడి గాని భయపడకండి గాని ఆత్మని దేహమును కూడా ఆత్మ ధరించుకున్న దేహాన్ని కూడా నరకములో నశింపజేయగలవానికి అంటే నిత్యనాశనం అనమాట. నాశనం అయిపోతుంటే అక్కడ బూడిదైపోతుంది అనుకోకండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటూ ఉందంట అన్నాడంటే అర్థం ఏంటంటే అండి, చాలా లోతైన మరి సున్నితమైనటువంటి ఆలోచన అది. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. మీరు ధరించుకున్న ఈ దేహం మిమ్మల్ని అల్లరబెడుతుందని మీరు అనుకుంటున్నారు. మీరు ధరించుకున్న ఈ దేహాన్ని మీరు స్వాధీనపరచలేనందుకు మీరు సిగ్గుపడే రోజు ఒకటి వస్తుంది, అదే మిమ్మల్ని నిత్యాగ్ని దండనికి నడిపిస్తుంది. ఓకేనైనా? గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ కాలర్ సమూయేలు ముక్తమల. సమూయేలు ముక్కమల, సమూయేలు ముక్కమల ఏమన్నా లైన్ లో ఉన్నారా? చెప్పు నాయన. వందనాలు నాయన. మనం ఉపవాసం ఉన్నాం డాడీ. నాయన చెప్పు నాయన. చెప్పు నాయన. మనం ఉపవాసం ఉన్నాం డాడీ. ఇప్పుడా అందరూ ఉన్న ఉపవాసం అందరికంటే మరి బలమైన ఉపవాసం మనం చేయాలయన. ఆడ ఉపవాసం అంటే ఓ పూట తిండి మానేస్తారు, మరుసటి పూట శుభ్రంగా దనాయించేస్తారు. ఏనాయనా? అవునా కాదా? వెరీ గుడ్. మరి మన ఉపవాసం ఏంటి? ఈరోజు భూమి మీద ఉన్న వాళ్ళ ఉపవాసాలు ఎందుకంటే వాళ్ళ అవసరాలు తీర్చుకోవటానికి. అవునా? మన ఉపవాసం ఏంటంటే దేవుని అవసరాలు తీర్చడానికి ఉపయోగపడాలి మన ఉపవాసం. మన ఉపవాసాలు దేవుని అవసరం తీర్చాలి. అంటే ఈ సంవత్సరం నేను ఒక 1000 రూపాయల బట్టలు కొనుక్కోవాలనుకున్నాను,
కానీ దేవుని పని కొనసాగడానికి 1000 రూపాయలు దేవుని పని కొరకు ఇవ్వాలి అని నిర్ణయం చేసుకున్నాను. అప్పుడు నేను 1000 రూపాయలు బట్టలు కొనడం మానేసి 1000 రూపాయలు దేవుని సేవ కొరకు ఇచ్చేశాను. అప్పుడు నా శరీరానికి బట్టలు లేని ఉపవాసం అయింది. ఆ సంవత్సరం నేను బట్టలు కొనుక్కోకుండా దేవునికి ఇచ్చేశాను కనుక ఉపవాసం. చెప్పులు కొనుక్కుండా చెప్పులు కొనుక్కోకుండా డబ్బులు ఇచ్చాను కనుక అది ఉపవాసం. డబ్బులు అనవసరంగా నా కొరకు నా సుఖాల కోసం ఖర్చు పెడుతున్నాను కనుక అవన్నీ మానేసి దేవుని కొరకు ఉపవాసం ఉన్నవాడు ఆ రోజు తిండి డబ్బులు దేవునికి ఇస్తున్నాడా చెప్పు. లేదు, మరి అదేం ఉపవాసం? మధ్యాహ్నం మార్చింది రాత్రి తినేస్తాడు కనుక అది ఉపవాసం కాదు నాయన. ఆడకంటే మనం చేసే ఉపవాసమే గొప్ప ఉపవాసం. ఏనాయనా? వెరీ గుడ్ నాన్న. సతీష్ హైదరాబాద్, సతీష్ హైదరాబాద్. వందనాలు. చెప్పు నాయన. మీ మెసేజ్ చాలా విన్నాను అయ్య గారు, వందనాలు. చెప్పు నాయన. నేను కొన్ని మెసేజెస్ లో మీరు చెప్పగా విన్నానండి. కొన్ని ధర్మశాస్త్రం గురించి కానీ, తర్వాత పాత నిబంధన గ్రంథం గురించి కానీ. నాయన అది కొట్టివేయబడింది, అది ఓన్లీ ఇస్రాయెల్ కి సంబంధించినది మాత్రమే అని చెప్పడం విన్నాను. అవును నాయన. అయితే మరి యేసు గారు కూడా ఒక మాట అన్నారు కదా, ధర్మశాస్త్రం ప్రవక్తల వచనములను కొట్టివేయటకున్నాను రాలేదు. అదేనా? అదేనా? ధర్మశాస్త్రం నేను కొట్టువేయడానికి రాలేదు, నెరవేర్చడికే గానీ కొట్టువేయటకు నన్ను రాలేదు. అవునండి. రైట్. యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని ఎందుకు నెరవేర్చాడు బాగా వినాలి. ఏనన్నా? యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తాను అన్నాడు గనుక అది నెరవేర్చబడినంత వరకు ఆయన పాత ధర్మశాస్త్రంలోనే ఉన్నాడు. బాగా వినాలి, బాగా వినాలి. ఏనన్నా? ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఏమి రాయబడింది? గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము 10వ వచనము. జాగ్రత్త చూడాలి నాయన. గలతీయులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము 10వ వచనము. అక్కడ ఏముందంటే నాయన, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు అంటే సీనాయి కొండ మీద మోషే ద్వారా ఇస్రాయేలీలకు మాత్రమే ఇవ్వబడిన ఈ ధర్మశాస్త్రము, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ ఎవరు సంబంధులు? ధర్మశాస్త్రానికి ఎవరు సంబంధులు? ఇస్రాయేలీలు మాత్రమే. ఎందుకంటే సున్నత వాళ్లే చేసుకున్నారు, బళ్ళు వాళ్ళే అర్పించారు, హోమాలు వాళ్ళే చేశారు, మరి నైవేద్యాలు వాళ్ళే పెట్టారు, పరిశుద్ధ మందస్సం, శరీర సంబంధమైనటువంటి ఎన్నో ఆచరణ కార్యక్రమాలనే చేశారు ఇస్రాయేలీలు, తెలుసు కదా నాయన. కనుక ధర్మశాస్త్రమును విధించిన క్రియలకు సంబంధులందరూ అంటే ఎవరంటే ఇస్రాయేలీలు శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకు ఈ శాపం వచ్చేసింది వీళ్ళకి? ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆజ్ఞలు విధులన్నీ చీట యందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు. అంటే ఇస్రాయేలీలలో ఏ ఒక్కడు కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా నడవలేదు. అలా నడవని వాణ్ణి, శాపగ్రస్తుడైన వాణ్ణి ఏం చేయమని 14వ వచనంలో రాశాడు. ఆ ధర్మశాస్త్రం ఏమని చెప్పింది 14వ వచనంలో? గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు. ఎలాగా? ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తులను రాయబడి ఉన్నది. ఇశ్రాయేలీలందరినీ మాను మీద వ్రేలాడేయాలి, అది ధర్మశాస్త్రం విధించిన శిక్ష. అర్థమైంది కదా? రోమా ప్రభుత్వం విధించిన శిక్ష కాదు ఇది, ద్రోమా ప్రభుత్వం కాదు. ప్రవక్తలు రాసిన గ్రంథాలలో ధర్మశాస్త్రంలో ఈ శిక్ష అనుభవించడానికి దేవుడు విధించిన శిక్ష. మీరు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చకపోతే మిమ్మల్ని సిలివేసేయాలని చెప్పాడు. కనుక యేసుప్రభు ఏమన్నాడు వచ్చి, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయుటకు నేను రాలేదు. మరి ఎందుకు వచ్చాను? నెరవేర్చుటకే నేను వచ్చాను అన్నాడు. మరి ఈయనేం ధర్మశాస్త్రాన్ని మీరేడని ఇతను సిలువేయబడాలి? యేసు ప్రభు నాలో పాపమున్నదని మీలో ఎవడైనా నిరూపించగలడా అని అడిగాడు.
అంటే ఎవడు నిరూపించలేడు, ఎందుకంటే ఆయన పాపము లేనివాడైనా. పాపము లేనివాడు ధర్మశాస్త్ర శాపాన్ని ఎందుకు అనుభవించాడు? ఇస్రాయేలీలైనా తన ప్రజలను రక్షించటానికి వాళ్ళందరి కోసం ఆయన శాపాన్ని అనుభవించినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఏనైనా ఆయన ఇక్కడ శాపాన్ని అనుభవించినట్టు కనబడు, ఎందుకంటే ధర్మశాస్త్రము వలన దేవుని ఎదుట నీతిమంతుడుగా తీర్చబడ్డు. 11వ వచనంలో చూడండి ఆయన, 11వ వచనం, ధర్మశాస్త్రము చేత ఎవడును ఏ దేవుని ఎదుట, ఇది ట్రాన్స్లేషన్ మిస్టేక్ నాయన, ఏ దేవుని ఎదుట అంటే ఇది సన్నాసులు ట్రాన్స్లేట్ చేశారు, ఏ దేవుడు ఏట తప్పు, దేవుని ఎదుట అనేది రైట్. ఏ దేవుని ఎదుట అంటే చాలా దేవుళ్ళు ఉన్నారు చూసారా, సైతాన్ గారు ఎంత తెలివిగా దూరిపోయాడు లోపలికి. ఏ దేవుని ఎదుట అంటే చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, అందులో ఈయన ఒకటని. అక్కడ ఏ అనేది మాత్రం గ్రీకు భాషలో లేదు నాయన, ఈ సన్నాసులు చేశారు ఈ పని. ఓకేనాయనా, ఓకే అది వదిలేద్దాం. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. కనుక ధర్మశాస్త్రాన్ని నెరవేర్చవలసినటువంటి ఇశ్రాయేలీలు నీతిమంతుడుగా ధర్మశాస్త్రం వల్ల అవలేకపోయారు. కనుక ధర్మశాస్త్రం విధించిన ఈ సిలువ మరణం, మాను మీద వ్రేలాడదీయటం అనేది లాయ చెప్పింది, ధర్మశాస్త్రమే చెప్పింది. కనుక ఇశ్రాయేలు అందరినీ వరుసగా ఉరిదీసేయాలి. కనుక వాళ్ళని కాపాడటానికి, వాళ్ళకి శాపం తీసేయటానికి యేసుక్రీస్తు వారు సిలువ వేయబడవలసిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనం వలన ఆయనను నేను కొట్టివేయుటకు రాలేదు, నెరవేర్చుటకే. ఎవరి కోసం? మనకు, ఇస్రాయేల్ కోసం, ఇస్రాయేల్ కోసం. అందు గురించని ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, ఏనైనా 14వ వచనం నుంచి జాగ్రత్తగా. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుండి, ఆయన మన సమాధానమై ఉండి, యేసుక్రీస్తు మన సమాధానమై ఉండి, మీకును మాకును ఉండిన, అంటే ఇశ్రాయేలీలకు అన్యజనులకు మధ్య ఉండిన ద్వేషం అంటే అర్థమేంటి అనగా, ద్వేషం అంటే మీరేదో అనుకోకండి, ఆకర్ప శత్రుత్వాలు కాదు ఇవి, మీకును మాకును ఉన్న ద్వేషమును అనగా, విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు, సిలువలో తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి ఉభయమును ఏకము చేశాడు. అంటే ధర్మశాస్త్రం ఉండటం వలన యూదులే, యూదు ఇస్రాయేల్ ఏమంటున్నారు, మేము దేవుని ప్రజలం, మీరు దేవుని ప్రజలు కాదు. వాగ్దా 2వ అధ్యాయం మొదటి నుంచి చదివితే మాకే దేవుడు, వాగ్దానాలు మాకే, మాకు భూమి మాదే, దేవుడు మాకు ఇచ్చిన భూమి ఇదని ఇప్పుడు కొట్టుకు చచ్చిపోతున్నారు ఎవరు, ఇస్లాం వాళ్ళు ఇస్రాయేల్ అనుకుంటున్నారు. ఇదిగో ఇది ఇది చూసే. కనుక నాయన ఇప్పుడు మనకేమర్థమైందంటే, ధర్మశాస్త్రం ఇస్రాయేలీలకు ఇవ్వబడిన ధర్మశాస్త్రం వాళ్ళు ఇస్రాయేలీలు నిర్వర్తించకపోవటం వలన వాళ్ళందరినీ చంపడం తండ్రికి ఇష్టం లేక తన కొడుకు, వాళ్ళ తన కొడుకును లోకానికి పంపి వాళ్ళు చేయలేని ధర్మశాస్త్రాన్ని ఇతనేందు నెరవేర్చడం ద్వారా వాళ్ళను చంపడానికి బదులు ఆ పాపాలన్నీ యేసు నెత్తి మీద వేసి ఇతన్ను చంపి పాప ప్రక్షాళన చేశాడు. అందుకే ధర్మశాస్త్రమైన నువ్వు ప్రవక్తల వచ్చినమన్న నువ్వు కొట్టివేయటకు నేను రాలేదు కానీ నెరవేర్చుటకే. అంటే నెరవేర్చబడిందా లేదా? సిలువ వేయబడిన తర్వాత వాళ్ళు పాపం నుండి పోయారు, మనము పాపం నుండి తప్పించుకున్నాం. ఈరోజు మనం బాప్తిసం పొందుతున్నాం యేసు ప్రభువులో, మన పాపాలన్నీ దేవుడు క్షమిస్తున్నాడు. కనుక ఎంతవరకు అది ఆయన పునరుద్ధానం అయినంత వరకు ఓల్డ్ లా ఉంది, అక్కడి నుంచి ఓల్డ్ లా అప్లై కాదు. పాత ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, ఇక దానికి మనకి సంబంధం, ఇస్రాయేల్కే సంబంధం లేనప్పుడు మన అన్యజనులు మనకేం సంబంధం ఆయన ధర్మశాస్త్రంతో? ఓకేనాయనా, జబల్పూర్ మధ్యప్రదేశ్ ఇదివునైనా చెప్పునైనా, కాలర్ ఎవరినైనా చెప్పునైనా, మిస్ చెప్పునైనా, చెప్పునైనా, నా చెప్పునైనా, చెప్పునైనా నాయన, ఇక్కడ చూడు ల్యాండ్ లైన్ కి డిస్కనెక్ట్ చేశారు ఇప్పుడు, ఇంతవరకు బాగుంది. చెప్పునైనా, నేను మాట్లాడుతున్నాను నాయన, ఏం జరిగింది చూడండి, ఇక్కడ ఏం పొరపాటు జరిగిందో, అక్కడ ఏం జరిగిందో చూడండి, మైక్లో రావట్లేదు చూడు. హలో చూడు, హలో చెప్పునైనా, చెప్పునైనా, డాడీ వందనాలు, డాడీ వందనాలు, చెప్పునైనా, హలో చెప్పునన్నా, చెప్పు వింటున్నాను, డాడీ వందనాలు, డాడీ వందనాలు,
డాడీ అర్నండి, డాడీ కొత్తగూడెం నుంచి. డాడీ ఏదైనా కొత్తగూడెం నుంచి? డాడీ చెప్పు నాయన, కొత్తగూడెం నుంచి. డాడీ రేపు మీ జన్మదిన జన్మదినం కదా డాడీ? అవును నాయనా. డాడీ దాని సెలబ్రేషన్స్ అనేది చేయొచ్చా డాడీ? మనం మనం నాయన పెళ్లి పెళ్లి చేసుకుంటామా? చేయొచ్చా డాడీ? పెళ్లి చేసుకుంటాం మనం. ఇప్పుడు మన బైబిల్ ఓపెన్ నుంచి రేపు మరి మరి మనం పెళ్లి చేసుకుంటున్నామా లేదా? చేసుకుంటాం డాడీ. ఎందుకు చేసుకుంటావు? ఎందుకు చేసుకుంటావు నాయన? దండలు వేసుకో, దండలు వేసుకున్నావా? మంగళసూత్రాలు కట్టుకుంటున్నావు, మంగళసూత్రాలు కడుతున్నావా? మీ పెళ్ళి అయిందా నీకు లేదా? సౌండ్ బాక్సులు ఎందుకు, భోజనాలు ఎందుకు, వంటోళ్ళు ఎందుకు, మైకులు ఎందుకు, ఇవన్నీ ఏ బైబిల్లో ఉన్నాయి? జన్మదినం అనేది రహస్యం కాదు. నా దినము రహస్యమే మరి. నాకు ఈరోజు రేపు చేసుకోవాలనిపించుకున్నాను, చేసుకుంటున్నాను. నా జన్మదినం రహస్యమే, రేపు నా జన్మం అని ఖచ్చితంగా నేను చెప్తానండి. ఎక్కడ నా నేను మా అమ్మ కడుపులో ఎప్పుడు పడ్డాను నాకే తెలీదు, అది రహస్యం. కానీ లోకానికి తెలిసింది ఏంటంటే తల్లి గర్భంలో బయటికి రావటం, అదే జన్మ అనుకుంటున్నారు వాళ్ళు. ఏనాయనా? కొలసీలకు రాసిన పత్రిక 1:17 కొలసీలకు రాసిన పత్రిక 3:17 మరియు మరియు మాట చేత గాని మాట గాని క్రియ చేత గాని ఏ పని మీరు చేసినా గాని మీరేమి చేసినను మీరేం చేసినా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. చెప్పండి బాబు, థ్యాంక్స్ చెప్పండి బాబు. ప్రభువా, మా తల్లి కడుపులో నేను పెండమై జారిపోకుండా, మా అమ్మకి రక్తస్రావం అవ్వకుండా, నేను మరి 9 నెలలు గర్భంలో నన్ను కాపాడి మరి నన్ను ఈ భూమి మీద పడేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ప్రభా. మరి ఈరోజు 62 ఇయర్స్ రాత్రి 12 గంటల నుంచి వెళ్ళిపోయి మరి 62 ఏళ్ళు కూడా నన్ను చల్లగా కాపాడో, ఏ రాడ్డు ఏ బండి కింద పడిపోకుండా, ఏ కరెంటు తీగ కాల్చేయకుండా, ఏ పొయ్యిలోనూ తగలబడిపోకుండా, నా భార్య నాకు విషమించి చంపకుండా, ఇవన్నీ మేలే కదా నేను. నా బ్రతుకు ఎంతకాలం ఇచ్చావు నువ్వు? ఈ జీవితంలో నేను నీకోసం బ్రతకాలనుకుంటున్నాను. నా పిల్లలందరూ వాళ్ళు కూడా ఆయుష్ ఇచ్చేస్తారట, నాకు నన్ను బ్రతకమంటున్నారు. దానికి ఆనందపడదు. మీ అదే ఇప్పుడు ఇవ్వచ్చును చదువు, ఇప్పుడు చదువు ఇవ్వచ్చునండి. మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేం చేసినా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తాను. రేపు జాగ్రత్తగా నెట్టను వీక్షించాలి. నా జన్మదిన రహస్యం ఏంటో రేపు చెప్తాను. రేపు తప్పనిసరిగా నెట్ట చూడాలను. ఏనాయనా, మనం ఏదో మన సెలబ్రేట్ చేసుకుని మనం ఏదో తొందరపడిపోవటం లేదు నాయన. దేవుడు మనకిచ్చిన ఈ కాలాన్ని 62 ఏళ్ళు నన్ను కాపాడుతున్నాడు, 63 ఏట నన్ను ప్రవేశపెడుతున్నాడు. అప్పుడు నేను ఎవరికి చెప్పాలి థ్యాంక్స్? నాకు పోలియో రాలేదు, పెరాలిసిస్ రాలేదు, బ్రెయిన్ అటాక్ రాలేదు, గుడ్డివాడిని కాలేదు, కుంటివాడిని కాలేదు, సొట్టవాడిని కాలేదు. మరి ఎంత ఆయుర ఆరోగ్య బలాలు దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఆయన జ్ఞాపకం చేసుకుని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాను. రేపు కూడా మీ అందరితో జ్ఞాపకం చేసుకుంటాను. ఏనాయన, గాడ్ బ్లెస్ యూ మై సన్. నెక్స్ట్ కాలర్ జబల్పూర్ డానియల్. వందనాలు చెప్పు నాయన. ఫస్ట్ టైం నేను మీకోసమే మీ ప్రోగ్రామ్ కోసమే నేను సిస్టము కానీ నెట్ వేయించుకున్నాను డేడీ. ఫస్ట్ టైమే మీ క్వశ్చన్ అవర్ లో నేను పాల్గొన్నాను. వెరీ గుడ్ డేడీ. రేపు మీ యొక్క జన్మదిన సందర్భంగా అడ్వాన్స్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను డేడీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కన్న కళను 5 ఇయర్స్ పిల్లల యొక్క భారము మీరు దేవుని యొక్క సంకల్పం కొరకు 5 ఇయర్స్ లో మీకు ఎలాంటి లోటు మీ ఆయుష్ ఆరోగ్యము బాగుండాలని 5 ఇయర్స్ కాకుండా ముందు కూడా ఉండాలని కోరుకుంటున్నాను డాడీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మై సన్. డాడీ ఒక ప్రశ్న డాడీ. అడుగు బాబు. చాలా మంది దయ్యాలు ఇలాంటి వాడి ఉన్నారా అని శరీరంలోకి వచ్చి అని చాలా మంది కోరికలు తీసుకోవాలి అంటున్నారు. ఇలాంటి చూసిన వారు చాలా మందికి నేను చెప్తూనే ఉన్నాను కానీ వింటుంది డాడీ. అంటే కోరికలు తీరిస్తే నేను వెళ్ళిపోతాను అంటున్నారు. ఎంతవరకు నేను దెయ్యాలు ఉన్నాయా లేకపోతే ఇవన్నీ ఏమన్నా రోగాలు అదేంటి? ఒక మాట విన్నా జాగ్రత్త, కూడా చెప్తాను ఎగ్జాంపుల్. రాజీవ్ గాంధీని శ్రీ పెరంబుదూరులో ఎవరు చంపించారు? ప్రభాకరన్ పిల్లై, తమిళ పులి. అవునా?
ప్రభాకరన్ పిల్లయి రాజీవ్ గాంధీని చంపించడా లేదా? చంపించాడు. రాజీవ్ గాంధీ చచ్చిపోయిన తర్వాత దెయ్యం అయిపోయాడు అనుకుందాం, ఆయనకి ఏం కోరుకుంటా చెప్పు. సోనియాని చూడాలనుకుంటాడా, రాహుల్ గాంధీని చూడాలనుకుంటాడా? ఏనా రాజీవ్ గాంధీకి నీ మొదటి కోరిక ఏటని అడిగితే ఏం కోరుతాడు చెప్పు నువ్వు. చెప్పు నాయన ఏం కోరుతాడు? నేను సోనియాని మా ఆవిడ కలిసి వస్తాను, నేను సోనియాని కలుస్తానని నాకు టైం ఇమ్మని అడుగుతాడా? లేదంటే నేను ప్రభాకరన్ పిల్లయ్యగాడి సంగతి చూస్తాను ఒక్కసారి వదిలేమని అడగదు అడుగుతాడా? ఏ కోరుకుంటది? అదే వాళ్ళతోటే ఉండాలని కోరికలే ఉంటాయి. ఆయన వాళ్ళతో ఉండాలని కోరుకుంటా. ప్రభాకరన్ పిల్లయ్య గారిని క్షమించి వదిలేశాడా? అయినా బాబు చంపితే చంపేసావు నన్ను, నేను సోనియా గారికి వెళ్తానంటాడా? కోరిక దెయ్యం అయిపోయి వాడు కంపల్సరిగా ఉన్న కక్ష బాధ ఏడు తెలుసా, వెంటనే ప్రభాకరన్ పిల్లయ్య గారిని చంపేయాలంటాడు. వాడు ఒకవేళ దెయ్యం అయిపోయి వస్తే ప్రభాకరన్ పిల్లయ్య గారిని చంపేయాలి. అంతే కదా నాన్న, కంటికి కన్ను పంటికి పన్ను. వాడు చచ్చిపోయి పగ భరించలేకపోతున్నాడు, అనవసరంగా అన్యంగా చంపి దండేసి చంపేశారు ఇన్ని కనుక తట్టుకోలేడు. విన్నాయినా దయ్యాలకి విను, దయ్యాలకు కోరికలు ఉంటాయి, ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి వస్తున్నాయన్న వాళ్ళంతా పరం పొరంబోకులాడు. ఆ దయ్యాలు లేవు, పాడు లేదు, మన చుట్టూ ఉన్నవే మన దయ్యాలు, మనమే ఒక పెద్ద దయ్యానివి. ఏనైనా మనం ఎలాంటి సామాన్యులు పెట్టిన ఆయన దయ్యం ఏదో వేరుగా ఉండదు, మనలో నుంచి బయటకు వస్తుంటుంది. అది దయ్యం అంటే మన క్యారెక్టర్ దయ్యం క్యారెక్టర్ అవుతుంది. అంతేగాని రెండు కోరలు పెద్ద నాలుక, ఇక్కడ నుంచి ఒక మైలు వరకు నాలుక పొడగ్గా సాగడం, ఒక అరమైలు ఏమో చేతులు సాగడం, ఏమి ఉండవు. నన్ను ఉత్తిన దయ్యాలు లేవు, పాడు లేదు, అంత మాయదంత అలాగే నమ్ముతారు వాళ్ళు. యేసు ప్రభుని ఏ రోజు నమ్మారయ్యా? దయ్యాలని నమ్ముతారు కానీ వాళ్ళు యేసు ప్రభుని నమ్మలేదు, దయ్యాలని నమ్మారు వాళ్ళు. ఏనా జబ్బు పాడా, జబ్బు వేరు దయ్యాలు పడ్డం వేరు. మూఢ నమ్మకాలు అంటారు, మూఢ నమ్మకాలు, మూఢ నమ్మకాలు. దయ్యాలు లేవు, పడలేదు, ఎవరిదైనా దయ్యం ఉంటే చెప్పు, నాకు తీసుకురా, వదలగొట్టేస్తాను. ఇప్పుడు చదువు లేని వారు కూడా ఏదో మా ఇంట్లోకి దేవుడు వచ్చి భాషలు మాట్లాడేస్తున్నారు అంటున్నారు. దేవుడు యేసు క్రీస్తుని ఎరగన వారే వరకు సహజండి. పళ్ళు రాలగొట్టాయి, పళ్ళు రాలగొట్టానైనా వాళ్ళకి భయ వాకింగ్ చెప్తాను అమరాళ్ళు, పళ్ళు రాలగొట్టే ఒక లాంగ్వేజ్ ఒక విధంగా మాట్లాడుతున్నారు. ఇదంతా నేర్పింపే డాడీ, బోధకులు నేర్పింపే కదా ఇదంతా. దొంగ బోధకులు నేర్పించారు ఇవన్నీ వాళ్ళకి, ఆడుకోడు బైబుల్ తెరిచేటి చెప్పడానికి. ఒక మాట విను బాబు, నా మాట విను, నేను పుట్టినంత వరకు బైబుల్ ఎవరికి తెలియదు, ఏ సన్నాసికి బైబుల్ తెలీదు. మరి ఇంకా ఐదు ప్రశ్నలు వేస్తున్నారు నన్ను చంపే గిలటివన్నీ అడిగి. నువ్వేమి నేర్చుకున్నావు మరి, నువ్వు దెయ్యాలు ఉన్నాయని మళ్ళీ నన్ను అడుగుతున్నావు? అంటే వాళ్ళు 10 మంది వచ్చి చెప్పేసరికి ఉన్నాయని నన్ను ఆనేస్తావు నువ్వు కూడానా? దయ్యాలా పాడా, ఏమీ లేవు, ఉత్తున్నది అంత మాయా. దానికి కోరికలేదు, నేను ఎవడ నవ్వుతాడు ఇప్పుడు పాతాళానికి ఎందుకు వెళ్తాం మరి? ఆడ మొఖం మొఖం దయ్యాలే పాడు, అలాగే అన్నోడకు దెయ్యం, అదే దెయ్యం, అలాగే అన్నది ఒక ఆడది దెయ్యం. ఉత్తిన దయ్యాలే పాడులే, ఉత్తినే నన్ను ఆడ మాయ మాటలు అనుకుంటే పిల్లలు భయపెట్టేస్తున్నారు, దయ్యాలు సినిమాలు తీసి దరిద్రులు అంత పాడు చేస్తున్నారు. నేనన్నా ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గాని ఒక దరిద్రుడు హాలీవుడ్ లో ఉన్నాడు, ఆడు తీసాడండి మొదటి దయ్యాల సినిమాలు అన్ని దయ్యాల కథలోను, అదే డ్రాక్యులా నెంబర్ 1 పిక్చర్ అది అప్పుడు ప్రపంచంలో. ఒక 40 ఏళ్ళు వెనక్కి వెళ్తే డ్రాక్యులా, రాజకుమారుడు చచ్చిపోతాడు, చచ్చిపోయిన తర్వాత బతుకుతాడు, ఆడు ఆ కోరికలు తీర్చుకుంటుంటాడు. అది అర్ధరాత్రి వయసున ఆడపిల్లలు మగ పిల్లల దగ్గరికి వచ్చి 2 గంటలు మెడ మీద పెట్టి మొత్తం బ్లడ్ అంతా లాగి సరిపోతాడు. ఇలా పరికి రాని కథలు రాశారు. ఇప్పుడు ఎలియన్స్ గురించి అలాడ కథలు రాస్తున్నారు, అలాడ కథలు ఇవిని ఎలియన్సా పాడా, అదంత ఉత్తేనాయన, అలాంటివి ఏమైనా నమ్మద్దు. మాధవి హైదరాబాద్, మాధవి హైదరాబాద్ చెప్పమ్మా. నమస్తే గారు, చెప్పమ్మా. చెప్పమ్మా, అది నాకు ఒక క్వశ్చన్ అండి నాది. చెప్పమ్మా. ఇప్పుడు మనం దేవుడు ఇప్పుడు ఒక మన మనకి ఒక సమస్య గానీ ఒక ఏదైనా సమాధానం కావాల్సిన ఒక సమస్య అనేది ఉంటే దాని గురించి దేవుని దగ్గర మొరపెట్టుకుంటాం లేదండి? మరి నేను మొరపెట్టనమ్మా,
దేవుని దగ్గర మొరపెట్టుకున్నప్పుడు ఆయన మనకి ఏ విధంగా మనకి సమాధానాన్ని ఇస్తారు, ఆయన సమాధానాన్ని మనం ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి, అంటే కళల ద్వారా రిసీవ్ చేసుకుంటారా లేదంటే ఎలాగా రిసీవ్ చేసుకోవాలి, మనం అడిగిన సమాధానానికి దేవుడు ఎలా జవాబిస్తారు, ఒక సమస్య ఇది అని కరెక్ట్ గా మనకి ఎలా తెలుస్తుంది అండి? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, సమస్య చెప్పండి. సమస్య ఏంటంటే మేము మా హస్బెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నారండి. మేము ఒక 3 సంవత్సరాల క్రితం కెనడా వెళ్ళొచ్చామండి. వచ్చిన రోజులు కాంట్రాక్ట్ అని పిలిపించుకున్నారు అక్కడికి. అవునమ్మా. 6 నెలలకే కాంట్రాక్ట్ అయిపోయింది అని రిటర్న్ పంపించేశారండి. తర్వాత 3 ఇయర్స్ వరకు కూడా ఏ ఆన్సైట్ లేదండి. 3 ఇయర్స్ వరకు మాకు కొంచెం ఏ మళ్ళీ వేరే అవకాశం ఏమి రాలేదు. మేము కొంచెం ఫైనాన్షియల్ గా కూడా కొంచెం ఉన్నామండి, వెనకబడిపోయారు, వెనకబడి ఉన్నామండి. ఒకసారి 2 సార్లు ఫారెన్ వెళ్ళే అవకాశం వస్తే కొంచెం ఆర్థికంగా కూడా పుంజుకోగలిగే అవకాశం ఉంటదని కొన్ని రోజులుగా అంటే అప్పటి నుంచి కూడా దేవుణ్ణి అడుగుతున్నామండి. అడుగుతున్న సమయంలో ఇప్పుడు ఒక 1 వారం రోజుల క్రితం ఒక అవకాశం వచ్చిందండి. ఏంటమ్మా అది? ఒక 5 నెలల వరకు వెళ్ళాలి వెళ్ళేదండి అని ఒక అవకాశం వచ్చిందండి మా హస్బెండ్ కి. వచ్చినప్పుడు తను ఒక ఆలోచన చేస్తానంటే ఫ్యామిలీతో వెళ్తే మనం డబ్బులు అవేం సంపాదించలేము, ఇండివిజువల్ గా వెళ్తే డబ్బులు సంపాదించి మిగిల్చుకోగలము అన్న ఆలోచనతో ఆలోచన కలిగి ఉన్నాడండి. కానీ ఒక విషయం అంటే చిన్నపిల్లలండి మాకిద్దరు, వాళ్ళు 5 ఇయర్స్ ఒకరు 2 ఇయర్స్ పిల్లలు. పిల్లల్ని వదిలేసి భార్యను వదిలేసి ఇక్కడ వేరే దేశానికి వెళ్ళి సంపాదించి రావాలి అనేది కరెక్ట్ కాదు అని మా పెద్దవాళ్ళు అంటున్నారండి. మేమేంటంటే భవిష్యత్తు బాగుంటది అన్న ఆలోచనతోనే మా హస్బెండ్ ఆలోచిస్తున్నారండి. దేవుని దగ్గర పెట్టామండి సమస్యకి సమాధానం నువ్వే ఇవ్వాలి అనేసి దేవుడు అడుగుతున్నామండి. అది మేము ఎలా అంటే మాకు ఏ విధంగా ఆన్సర్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలి అనేది తెలియట్లేదండి. అంటే దేవుని సమాధానం మాకు ఎలా వస్తుంది ఏంటి అని తెలియట్లేదండి. అమ్మా బైబిల్ సమాధానం చెప్తాను చూడమ్మా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, 13వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ 13వ వచనం, 13వ వచనం. నేడైనను నేడైనను రేపైనను రేపైనను ఒకానొక పట్టణమునకు ఒక పకానొక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి అక్కడ ఒక సంవత్సరం ఉన్న తర్వాత వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందుమను చెప్పుకొను వారులారా. అసలు భవిష్యత్తు లేదంటున్నాడు ఆయన, భవిష్యత్తు కోసం అంటున్నారు మీరు. ఏమ్మా రేపేమి సంభవించునో మీకు తెలియదు కదా, మీ జీవమేపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు కారా. చూసామ్మా అసలు మీరు అలా అనుకోవటమే తప్పమ్మా. అంటే నేను ఎగ్జాంపుల్ ఒకటే చెప్పానండి. సరే అమ్మా. చాలా విషయాలు మా పెళ్ళైన దగ్గర నుంచి కూడా చాలా జరిగింది. మా హలో చెప్పరా వినబడుతుంది. అది పెళ్ళైన దగ్గర నుంచి కూడా మాకు రెండు ఒకటి ఏంటంటే ఇప్పుడు మా పెళ్ళి అనేది ఎలా జరిగిందంటే మాకు మా వాళ్ళకి కూడా ఏ సంబంధం లేదండి, ఒక రిలేషన్ కానీ ఏమీ లేదు, ఎక్కడో చాలా దూరంగా ఉన్నాం. కానీ మా వారికి చాలా కట్నం ఇచ్చే సంబంధాలు చాలా వచ్చినాయండి. 10 లక్షలు కట్నం ఇచ్చి ఆస్తులు పొలాలు ఇచ్చే సంబంధం చాలా వచ్చింది. కానీ మేము అంత స్తోమత కలిగిన వాళ్ళం కాదండి మా తల్లిదండ్రులు. కానీ చిన్నప్పటి నుంచి కూడా దేవుని భక్తిలో దైవ సేవకుల ఆశీర్వాదంతో ఉన్న కుటుంబం అండి మాకు. మేము ఎక్కువ దేవునిలో ఉండే కుటుంబం అన్నమాట. మా వారికి దేవుడు 2 క్వశ్చన్స్ ఇచ్చాడు నాకు, నీకు డబ్బులు ఇచ్చే సంబంధం కావాలా లేదంటే మంచి కుటుంబం కావాలా నువ్వే ఎంచుకో అని ఎప్పుడు ఒక 2 ఆప్షన్స్ అనేవి ఇస్తాడు దేవుడు నాకు. ఇప్పుడు నేను ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, దేవుడు నాకు ఏ ఆప్షన్ కరెక్ట్? ఈ ఆప్షన్ ఇచ్చిన ఎవరమ్మా మీకు? 2 ఆప్షన్లు ఇచ్చిన వాళ్ళు ఎవరు ఎవరమ్మా ఇచ్చారు 2 ఆప్షన్లు మీకు? అంటే 2 ఆప్షన్స్ వచ్చినాయి, 2 ఆప్షన్స్ ఉన్నాయి, వీటిల్లో నేను ఏది సెలెక్ట్ చేసుకోవాలి?
అమ్మ నేను మాట చెప్తానరా, జాగ్రత్తగా వినాలి. మీరు అనుకున్నవన్నీ తప్పమ్మా, దైవ సేవకుల దీవెన అది తప్పమ్మా. దేవుడు మిమ్మల్ని లోకానికి పంపించింది తన కొరకు తన పని చెయ్యమని, మీరు మీ పని చేసుకోమని కాదు. గర్భఫలము దేవుడిచ్చే బహుమానం. ఈ బహుమానాన్ని దేవుడు మీకు ఎందుకు ఇచ్చాడు? తమ విరోధులతో గుమ్మములలో కూర్చుండి వాదించాలి, దేవుని కొరకు చెప్పాలి, దేవుని కొరకు బ్రతకాలి అని దేవుడు జన్మనిస్తే మనిషి తన కొరకు బ్రతకాలి. ఉన్న ఈ చిన్న కాలానికే భవిష్యత్తు ఆలోచిస్తున్నారే తప్ప, ఈ శరీరం అనేది మట్టిలోకి పోయిన తర్వాత, ఆత్మ అనేది ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత, అప్పుడు మీ భవిష్యత్తు ఏటైనా ఏ రోజైనా ఆలోచించమని ఎవరైనా చెప్పారా మీకు? ఆకాశ పక్షులు ఉన్నాయమ్మా, ఏ యూనివర్సిటీలో ఎన్ని డిగ్రీలు సంపాదించి, మృగాలు ఉన్నాయమ్మా, ఏ విశ్వవిద్యాలయంలోకి వెళ్ళి చదువులు చదివాయమ్మా, చేపలు ఉన్నాయమ్మా, ఏ బడిలోకి వెళ్ళి పాఠాలు నేర్చుకున్నాయి తల్లి. ప్రకృతిలో అన్నిటికంటే శ్రేష్ఠులు అని చెప్పబడిన మనం ఈరోజు ఈ చిన్న కాలానికి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారే, అది తప్పు కదా? అలా మీకు చెప్పిన వాళ్ళు తప్పు కదా? ఈరోజు అదే కానీ ఇంకో పాస్టర్ని అడిగితే ప్రపంచంలో ఏ గర్భదరిద్రుడిని అడిగిన వాడు ఒకటే అంటాడు, అమ్మా దేవుడు నీకు రెండు ఆప్షన్లు ఇచ్చాడు, నీ ఆప్షన్ ఏదో తెలిసిపోదు వాడికి. దేవుడు నీకు ఈ ఆప్షన్ ఇచ్చాడు, విదేశాలకు వెళ్ళి డబ్బులు సంపాదించుకోండి అని. అమ్మా వద్దు తల్లి, ఇంతవరకు మీరు విన్నవన్నీ తప్పు. మీరు పుట్టింది మీ తండ్రి కోసం, మీరు బ్రతకవలసింది మీ తండ్రి కోసం, భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుని కోసం బ్రతకండి. డబ్బు కోసం కాదు, పొట్ట నింపుకోవటం కోసం కాదు, నిజంగా మీరు దేవుడి కోసం దేవునికి ఆనితే ఆకాశ పక్షులకు అన్నం పెట్టిన ఆయన, ఆహారం పెట్టిన ఆయన మీకు పెట్టడు అన్నం పెట్టలేడు అమ్మా మన కన్న తండ్రి. మత్తయి సువార్త 6:26 ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, అవి మనలాగా పొలాల్లో విత్తనాలు విత్తవు, కోయవు, మనలాగా పొలాల్లోకి వెళ్ళి పంట వచ్చినప్పుడు కోసుకోవు, కోతలు చేయవు, కొట్లలో కూర్చుకుని అవి తీసుకెళ్లి గొడవల్లో ఎండ తగలకుండా లేకపోతే వర్షంతో తడిచిపోకుండా దాచుకోవు. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, పోషించుచున్నాడే. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీరు ఆలోచిస్తున్నారు. అబ్బే మీరు ఎందుకు రాలేదు? మీరు అన్ని జనులు వీటన్నిటి విషయమే ఆలోచిస్తారు, ఇవన్నీ మీకు కావాలని, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు, పరలోకపు తండ్రికి తెలియనట్టున్నాడు యేసుక్రీస్తు. ఇవన్నీ మీకు కావాలి, కానీ మీ మనకేం కావాలి? ఆ ఫుడ్, ఆ నివాసం, ఆ బట్ట మనకిస్తే చాలమ్మా. అలాని మీరు దేవుని మీద ఆనుకొని దేవుని కొరకు బ్రతికితే మీకు ఏ లోటు ఉండదమ్మా, దానికి దర్శనం నేనేనమ్మా. థ్యాంక్స్ అండి. అంటే యాక్చువల్గా నా క్వశ్చన్ ఏంటంటే, అంటే మీరు చెప్పింది బాగుందండి, దానికి బాగుంది కాదమ్మా, బైబుల్లో దేవుడు చెప్పింది, అది న్యాయం చెప్పింది కదా, అది నేను ఎవరికి నా ఓన్ సలహాలు ఇవ్వనమ్మా. ఈ బైబుల్ ఏం చెప్పిందో నేను మీకు అదే చెప్తాను, రుజువులతో చదివించాను నేను. ఓకే, కనుక జాగ్రత్త తల్లి, ఈ ఈ దొంగ బోధకుల మాట వింటే చెడిపోతారు మీరు. అమ్మా మీ దశ భాగాలు ఇచ్చేయండి, మీరు కెనడా సెటిల్ అయిపోతారు, అమెరికాలో సెటిల్ అయిపోతారు. కొంతమంది వాగ్దానాలు, కొత్త సంవత్సరం వాగ్దానాలు చేస్తుంటారు, బైబుల్లో అనుకూలమైన రిఫరెన్స్లు అన్నీ తీసి మీకు రాసిస్తుంటారు. ఇవన్నీ నమ్మకండి. అలాగనుకుంటే యేసుక్రీస్తు ఎందుకు అంత నరకయాతన అనుభవించాలి భూమి మీద శరీరంలో ఉన్నప్పుడు? ఒక పౌరులు ఎందుకు అనుభవించాలి? ప్రవక్తలు ఎందుకు చంపబడాలి? అపోస్తులు ఎందుకు చంపబడాలి చెప్పండి? యేసుక్రీస్తు ఎందుకు సిలువేయబడాలి? మనం సుఖపడదామనుకుంటే తప్పు కాదు తల్లి. క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించాలి అన్నాడు 4:16. మనం క్రైస్తవులు నమ్ముకున్నాం, అన్ని జనులం కాదు. బాధలు లేకుండా మనం ఎలాగమ్మా బ్రతకాలి? బ్రతకాలి తప్పదు. బాధలు లేకుండా బ్రతికితేనే పరలోక, బాధలుంటే బ్రతికితేనే పరలోకానికి వెళతాం. బైబిల్లో ఆఖరికి మాట చదువుతాలి, అపోస్తల కార్యాలు 14:22. అపోస్తల కార్యములు 14:22. దేవుడు నాకు అంత ఇచ్చాడు, దేవుడు నాకు ఎంత ఇచ్చాడు, నేను ఇల్లు కట్టేశాను, పొలం కొనేసుకున్నాను, నేను విదేశాల్లో సెటిల్ అయ్యాను, నాకేమో అమెరికా సిటిజన్షిప్ గ్రీన్ కార్డు ఇచ్చేసింది. వద్దమ్మా, వద్దు, అవన్నీ తప్పుడు మాటలు. ఇదిగో దేవుడు ఏం చెప్తున్నాడు వినండి, ఇక్కడ అనేక శ్రమలను మనము అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. శ్రమలు లేని వాడు పరలోకానికి వెళ్ళడు. అందుకే క్రీస్తు శ్రమ పడ్డాడు, ప్రవక్తలు శ్రమ పడ్డారు, అపోస్తలు శ్రమ పడ్డారు. శ్రమ లేనిది మనం పరలోకానికి వెళ్ళం. కనుక తల్లి సుఖపడదామని అనుకోకండి,
దేవుడి కోసం బ్రతుకుదాం, బాధ అనుభవిద్దాం, పరలోకానికి వెళ్ళిపోదాం. అది శాశ్వత జీవితం, అది భవిష్యత్తు జీవితం. ఇది బ్రతికేది 60 ఏళ్ళు 70 ఏళ్ళు పాపిష్టి జీవితం. కానీ మనం పొందబోయే మహాలోకంలో మన బ్రతుకు శాశ్వత జీవితం, నిత్య జీవం అన్నాడు దాన్ని బైబిల్లో దేవుడు. ఒక తల్లి గాడ్ బ్లెస్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ బిడ్డ, గాడ్ బ్లెస్ యూ. చెప్పు నాయన కాలర్. ఆ చెప్పు తల్లి. అమ్మా వినబడతాం తల్లి, చెప్పరా అమ్మా. హలో సార్. ఆ చెప్పరా, చెప్పమ్మా. వందనాలమ్మా. నేను గీతన్ మాట్లాడుతున్నా సార్. ఆ చెప్పమ్మా. విశాఖపట్నమేనా సార్? ఏటమ్మా నీ ప్రశ్న అడుగమ్మా. ప్రశ్న చెప్పు తల్లి. నాది యోహాన్ సువార్త 9వ అధ్యాయంలో. యోహాన్ సువార్త 9వ అధ్యాయం. అవును సార్. 2వ వచనం. యోహాన సువార్త 9వ అధ్యాయం 2వ వచనం. ఆ 2వ వచనం అమ్మా. అవును సార్. ఆ చెప్పమ్మా. ఆయన శిష్యులు బోధకుడా, వీడు గుడ్డివాడు, పుట్టేటప్పుడు పాపము చేసను వీడా వీని కన్నవారా అని ఆయన అడుగగా యేసు, వీడైనా నువ్వు వీని కన్నవారా అని నువ్వు పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు విని ఎందు ప్రత్యక్ష పరచబట్టుకే వీడు గుడ్డివాడుగా పుట్టాను. ఇప్పుడు చెప్పమ్మా. అవును సార్. అక్కడ ఇప్పుడు గుడ్డివారుగా పుట్టేవారికి దేవుని క్రియలు కనపరచుటకే పుట్టారా సార్? కాదమ్మా, కాదమ్మా. యేసుక్రీస్తు కాలంలోనే ఇది సంభవించిందమ్మా. యేసుక్రీస్తు కాలంలోనే ఆయన సముద్రం మీద నడిచాడు. యేసుక్రీస్తు కాలంలోనే లాజరు సమాధిలో ఉన్న బ్రతికించాడు. యేసుక్రీస్తు కాలంలోనే విధవరాల కుమారుని బ్రతికించాడు. యేసుక్రీస్తు కాలంలోనే 5 రొట్టెలు 2 చేపల్ని వేల మందికి ఆహారంగా పెట్టాడు. ఆ రోజు జరిగింది, ఈ రోజులలో జరగవు. మరి ఈ రోజుల్లో గుడ్డివారుగా ఎందుకు పుట్టారంటే వాళ్ళ మంచి పేరు పెట్టాడు. ఏంటైనా రాజేష్, ఏంటో పాయింట్ జన్యులోపం, జన్య సంబంధమైన లోపం అమ్మా. అందుకే చూడు, ఇప్పుడు పుట్టగానే పిల్లలకి పోలియో చేయిస్తారు, పైన మళ్ళా ఇంకో రోచించమంటారు, ఇంకొక రోచించమంటారు, హెపటైటిస్ బి ఇంజక్షన్లు చేస్తున్నారు, మరి హెపటైటిస్ సంబంధించిన ఇంజక్షన్స్ అన్నీ ఇస్తున్నారు, పోలియోకి సంబంధించిన డ్రాప్స్ అన్నీ వేస్తారు. జన్యుపరమైన లోపాలమ్మా అవన్నీ. ఎందుకంటే ఈరోజు మనం తింటున్న ఆహారం కానీ అనుభవిస్తున్న ఈ ప్రపంచం కానీ టోటల్గా కొలాప్స్ అయిపోయిందమ్మా. ఈ ఫ్యాక్టరీల వలన, విడుదలైనటువంటి విషవాయువుల వలన, మరి భూమికి సంభవించినటువంటి విపత్తి ఏంటంటే మొత్తం వాతావరణం అంతా మారిపోతుంది. అక్రమం చేస్తున్నారు ప్రతిదాన్ని. అక్రమం చేయటం వల్ల మనం తినే పురుగుల మందు కొడుతున్నారు, వాళ్ళ రాబడి కోసం పురుగుల మందు కొడుతున్నారు. పురుగుల మందు కొట్టిన ఆహారాన్ని మనం ఆహారంగా తీసుకుంటున్నాం. పురుగుల ధాన్యం ఎక్కువగా కాయాలని నైట్రేట్స్, ఫాస్ఫేట్స్, యూరియా లాంటివి వాడుతున్నారు. అవి మన శరీరానికి మంచిది కాదు. మరి ఆకు కానీ విత్తనం కానీ దెబ్బతినకుండా కూడా పురుగుల మందు కొడుతున్నారు. ఆ తోటకూర, ఆ బెండకాయలు, ఆ వంకాయలు మనం తింటున్నాం. మరి ఈ పాయిజన్ అంతా మన బాడీలో కట్టడం లేదా? మనకి వెళ్ళడం వల్ల జన్యుపరమైనటువంటి అనేక లోపాలు ఏర్పడుతున్నాయి. ఏర్పడటం వల్ల భార్యాభర్తలకు పుట్టిన బిడ్డల్లో అనేక వ్యాధులు సంక్రమిస్తున్నాయి. వాళ్ళు ఈ రకంగా పుట్టడానికి కారణం తప్పితే తల్లి, ఈరోజు యేసుక్రీస్తు కార్యాలు నిరూపించబడడానికి ఎవరు గుడ్డివారిగా పుట్టడం అవసరం లేదు, కుంటివారిగా పుట్టడం అవసరం లేదు. దేవుని వాక్యం విని మారితే మంచిదని దేవుడు అంటున్నాడు తల్లి. ఓకేరా? ఓకే సార్. గాడ్ బ్లెస్ యు అమ్మా. జయరాజు రామచంద్రపురం. జయరాజు రామచంద్రపురం. గుడ్ ఈవినింగ్ డాడి. గుడ్ ఈవినింగ్. హ్యాపీ బర్త్డే డాడి. థ్యాంక్ యూ నాన్న. కీర్తన 97 అధ్యాయం డాడి. కీర్తన 97. కీర్తన 97:7. వ్యర్థ విగ్రహములను బట్టి. కీర్తనలు 97:7. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు, చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు, సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయను. చెప్పు నాయన. సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయను డాడీ. అవునాయన. అంటే దేవతలు అనేవి ఉన్నావా డాడీ? మనలో ఆడవాళ్ళ దేవతలు, మన దేవుళ్ళు విని అక్కడ దేవతలు అంటే అర్థం ఏంటంటే నువ్వు నమ్ముతావా? ఆడేదో దేవతలు అన్నారు, నువ్వు దేవతలు అనేస్తావా? అంటే పైన వ్యర్థ విగ్రహములు అని చెక్కిన ప్రతిమలు అని చెప్పి కింద సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయను అంటే ఏమని నమ్మకం ఉంది డాడీ? కాకపోతే ఈ మాట ఎందుకుందని అడుగుతుంది. ఒక మాట విన్నాయినా, ఎజబెల్ కాలంలో రాణి అని ఎజబెలు లేదా ఆహాబు అని చేతగాని భర్తను కలిగి ఉన్నది. ఈ అడంగివాడు భార్య మాట విని ఏ విగ్రహం, బయల్జబూలు అనేటటువంటి దేవతను పెట్టుకున్నారు. అసలు బయలు దేవత అసలు ఉంది ఎక్కడైనా? మనం పేరెట్టుకుంటాం అంతే. ఈమె అంకాలమ్మ, ఈమె పుల్లమ్మ, ఈమె ఏలమ్మ, తలుపులమ్మ, కిటికీలమ్మ, ద్వారబంధాల తల్లి, ఇలాగే మనం పేర్లు పెట్టుకొని దేవత అనిస్తే అయిపోతావా? నువ్వు దేవుడు, నిన్ను కన్న తల్లి ఒక దేవతగా ఉండాలని దేవుడు అంటున్నాడు.
ఇకపోతే వ్యర్థ విగ్రహాలంటే అవి ఎలాగ వ్యర్థమో అవి ఎప్పుడూ కనబడతాయి, పండగకోసారి జాతరకోసారి కనబడతాయి, అవి కనబడతాయి. కానీ ఒక విషయం నువ్వు గమనించాలి, మన బ్రతుకులో ప్రతిరోజు వ్యర్థమైన పనులు చేస్తున్నాం. మనము ఒక భారీ విగ్రహమే, మనం పనికిరాని పనులన్నీ చేస్తుంటాం. మరి మనం వ్యర్థ విగ్రహాలం కదా. 700 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, ఒక్కడైనా దేవుడి గురించి తెలుసుకున్నాడా? ఆయన విగ్రహం పుష్టి నైవేద్యం నష్ట అంటారు. అందుకే వీళ్ళకి సాధన చేసేటప్పుడు విగ్రహం పుష్టి నైవేద్యం నట్టే నష్టి నష్టం. అందువలన భూమి మీద దేవుని పోలిక చెప్పున పుట్టిన మనుష్యులే వ్యర్థమైన విగ్రహాలుగా కనబడుతున్నారు, పనికిమాలిన వారుగా కనబడుతున్నారు. వాళ్ళు బంగారంతో దూడం చేయమన్నారు. వాళ్ళు బంగారంతో దూడం చేయడం అనేది సెకండరీ థింగ్. మొదట ఏం జరిగింది, బంగారంతో దూడం చేసుకోవాలన్న ఆలోచన ఎవరికి కలిగింది? అడ్డండి. కనుక వీళ్ళు ఈ విగ్రహాలు అదిగా దూడ కాదు, విగ్రహం విగ్రహాలు దూడం చెయ్యమన్నోళ్ళు. మరి అక్కడ దూడపై నేనే విగ్రహాన్ని నేర్పుడని మాట్లాడింది అది. వీళ్ళను వీళ్ళ మనసులో పుట్టిందో దూడ. ఎందుకంటే ఈ మాసం అంటే ప్రాణం అందరికీ, ప్రపంచం అందరికీ. అందులో దూడంటే దేవుడు కూడా చాలా ఇష్టం. బలి అడిగినప్పుడు లేకదూడ తెమ్మంటాడు. మరీ ముదిరిపోయింది ఎందుకు, ఎందుకు పనికిరాదు? మనం ముదిరిపోయిన తర్వాత దేవుడి సేవ ఏం చేస్తానైనా నోరు సరిగ్గా రాదు, నోరు సరిగ్గా కనపడదు. ముదిరిపోయిన వాళ్ళం ఎందుకు పనికిరాం? దేవుడి సేవకు రిటైర్ అయిపోయి దేవుడి సేవకు వచ్చేస్తా ఉంటారు. ఎందుకు ముదిరిపోయిన టంకులెట్టాడు? ఇంకాడికి నోరు మార సరిగ్గా రాదు, నడలేడు, ముడుకుల్లో బలం ఉండదు, తలలో తలంపులు ఉండవు, గుడ్డ అయిపోతే చెవులు సరిగ్గా వినపడవు. కనుక విగ్రహం చెప్పు నాయన. అంటే 200 సంవత్సరాలు ఉంటాయి ఏనన్నా? మొదటి 100 సంవత్సరాలు ఈ మహాజ్ఞానం అందరికి చేరువైంది కదా డాడీ ఆయన. తర్వాత 2వ శతాబ్దం నుంచి జాన్ గూటెన్బర్గ్ అత్యంతరం కొనుగునే వరకు ఈ మహాజ్ఞానం ఎవరి చేతుల్లో కెళ్ళదు కదా డాడీ, ఎవరో కొంతమంది దగ్గర ఉండిపోయిందండి. అవును. ఇప్పుడు ఆ కాలంలో బ్రతికినటువంటి వాళ్ళకి మరి పరలోకం ఉంటుందా డాడీ? వాళ్ళకెందుకు ఉంటది పరలోకం? నరకానికి పోతారు వాళ్ళందరూ. మనం ఏం చేస్తాం అంటే డాడీ, ఈ జ్ఞానం తెలియదు కదా డాడీ ఎవరికైనా. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద పుస్తక చెట్టు బెరళ్ళ మీద చర్మాల మీద ఉండేది కదా డాడీ. పెళ్ళైంది నాయన నీకు? ఏంది డాడీ, భార్యతో ఎలా ఉండాలో నీకు ఎవరు చెప్పారు? చెప్పు, నవ్వుతున్నావు ఎందుకు? బడిలో చెప్పారా? అమ్మ చెప్పిందా? నాన్న చెప్పాడా? అత్త చెప్పిందా? మామయ్య చెప్పాడా? ఎవడు చెప్పాడు? ఈ విద్య ఎలాగొచ్చింది? ఈ విద్య ఎలాగొచ్చింది? అది ఎవరూ చెప్పకుండానే మహాజ్ఞానం నేర్చుకున్నావే. దాంపత్య రహస్యం అంటారు, ఆ రహస్యం తెలిసిపోయింది నీకు. అలాంటిది దేవుని మహాజ్ఞానం తెలుసుకోవడం అనేది నీ ధర్మం కాదా? ఇప్పుడు పబ్లిసిటీ ఏమైనా ఉందా? దాంపత్య జీవిత పబ్లిసిటీ నాయన నా మాట విను. మన మనం తెలియని వాళ్ళుగా ఉంటాం. ఉత్తరే నెంబర్ వన్ డాకులు మనం అంతా. అయ్యో బాబు, నాటకం అంతా నాటకం. కనుక నాయన తెలుసుకోవాలి. బంగారం 10 రూపాయలకి ఇచ్చేస్తాను త్వరవంటే ఎక్కడో కన్యాకుమారిలో కొడితే కాశ్మీర్లో కొనడానికి లైన్లో నిలబడిపోతారు. ఏ అలాటవన్నీ తెలిసిపోతాయా? దేవుని జ్ఞానం తెలుసుకోవడానికి నువ్వు ట్రై చేయవా? మరి ట్రై చేయండి. అంటే ఇప్పుడు మనకి విరివిరుగా మన క్రైస్తవ కుటుంబానికి ఒక్కొక్క కుటుంబానికి 3-5 బైబిల్, 4-5 బైబిల్ వచ్చింది డాడీ. ఇప్పుడు అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి 30 బైబిల్ ఉన్నాయి, బైబిల్ తెలీదు. మీరు వచ్చిన తర్వాత మాకు అర్థమవుతుంది అండి. అవును, అప్పుడు మా చేతుల్లో ఉన్నా తెలియదు అనుకోడా? అవును, నాకు ఒకప్పుడు తెలియదు నాయన. నీ ముఠ దొంగల ముఠ అంతా మోసం చేశారు నన్ను. అవునండి, ఇప్పుడు మాకు మేము చిన్నప్పటి నుంచి ఇదే ఉండిపోయి ఇప్పుడంటే మేము అర్థం చేసుకున్నాం. ఒకవేళ మీరు తెలియకపోతే మా పరిస్థితి కూడా ఇంకంతేనే డాడీ. అలాగనుకునే మనస్సు మీకు ఉందగనక నాలాటి వాడిని మీకు పుట్టించాడు. 430 సంవత్సరాలు ప్రార్థన చేశారట ఇస్రాయేలీలు దేవుణ్ణి. కన్నీటితో ప్రార్థన చేశారా, మాకు ఒక విమోచకుడు కావాలి, మమ్మల్ని రక్షించేవాడు ఒకటి రావాలి, ఈ బానిసరకుని విడిపించేవాడు ఒకటి రావాలని కోరుకోబట్టే ఆఫ్టర్ 430 ఇయర్స్ అప్పుడు పుట్టాడు మోసెస్. ఏనైనా కనుక మీలాంటి ఆశ కలిగిన వాళ్ళు, మీలాంటి మరి ఇలాంటి కోరికలు కలిగిన వారు ఈ సమాజంలో నా తరంలో నా తర్వాత తరంలో మీరు ఉండబట్టి ఈ తరంలో నన్ను పుట్టించాడు. ఏనైనా? అరే మా విజయ్ కుమార్ అని నా కొడుకు మరి రాశాడు నాయన, పుస్తకాలు షాపులో ఉన్నాయి. ఏంటంటే నాయన, క్రీస్తుకు మోషేకు ముందు మోషే నుంచి యేసుక్రీస్తు వరకు 2000 ఇయర్స్ నాయన, సుమార్ అప్రాక్సిమేట్గా. మోషే ఒక నాయకుడిగా పుట్టి మహాజ్ఞానాన్ని ప్రజలకు చూపించాలనుకున్నా దూడం చేసుకున్నారు, దరిద్రానికి దిగజారిపోయారు తప్ప దేవుణ్ణి నమ్మలేదు, ధర్మశాస్త్రం వాళ్ళు నెరవేర్చలేకపోయారు. ఆ తర్వాత యేసు పుట్టాడు నాయన.
2000 ఇయర్స్ వీరిద్దరికి గ్యాప్ సుమారు. యేసు పుట్టిన మళ్ళా 2000 ఇయర్స్ మళ్ళా నేను పుట్టానని రాశాడు ఆ కాలం గట్టి. యేసుక్రీస్తుకు ముందు 2000 ఇయర్స్ లో మోజెస్ ఎలా జన్మించి ఇస్రాయేల్ కి నాయకత్వం వహించాడో ఈ మోజెస్ తర్వాత మరో 2000 ఇయర్స్ లో యేసుక్రీస్తు పుట్టాడు. ఒక కొత్త నాయకత్వాన్ని న్యూ లా ఓల్డ్ లా న్యూ లా పాత ధర్మశాస్త్రం కొత్త ధర్మశాస్త్రం కొత్త ధర్మశాస్త్రాన్ని పుట్టించాడు ఆయన. కొత్త కృత నిబంధన చేశాడు యేసుక్రీస్తు ద్వారా. ఈ 2000 ఇయర్స్ మరో 2000 ఇయర్స్ తర్వాత ఆరిపోయిన ఈ మహాజ్ఞానాన్ని మరలా నాలాంటి వాటిని ఒకటి పుట్టించి మళ్ళా మీ మధ్య సమ ప్రపంచం అంతటికీ తెలిసేటట్టు చేశాడు. ఇలాగా కారణ జన్మలుగా మనం భూమి మీద పుడుతూనే ఉంటాం. మీకు కావాలని మీరు అనుకున్నారు కనుక మీ మనసులో ఉన్న ఆలోచనలో భవిష్యత్ తిరిగిన దేవుడు మరి మీకోసం నన్ను పంపాడని నేను అనుకుంటున్నాను. మీకోసం నేను వచ్చానని అనుకుంటున్నాను. పౌలు గారు ఆ రోజు అన్నమాట అదే బ్రతుకుట మరి నేను బ్రతుకుట మీకోసం అంటున్నాడు. నేను బ్రతకడం మీకోసం అంటున్నాడు. బ్రతుకుట క్రీస్తు చావైతే ఓకేనా? గాడ్ బ్లెస్ యు మై సన్. చెప్పునైనా ప్రభుదాసు హైదరాబాద్. హలో ప్రభుదాస్ చెప్పునన్నా. లైన్ లో ఉన్నానండి. చెప్పునైనా. హలో చెప్పునైనా. సుందరరావు గారా? అవునాయనా. సార్ బాగున్నారా? చాలా సంతోషం మీ లైన్ కనెక్ట్ చేసినందుకు. బాగున్నాను, చెప్పుకోడుక. చిన్నప్పుడు ఒకసారి మాట్లాడాను కర్నూలులో ఉన్నప్పుడు. చెప్పినా. దాని తర్వాత ఆన్లైన్ ఫెసిలిటీ కల్పించి మాకు చాలా మంచి చాలా అదృష్టాన్ని కల్పించారు. ఆండ్రూస్ ఆయన. నేను హైదరాబాద్ నుంచి. చెప్పునా. చిన్న సందేహం ఉంది డాడీ. అడుగునాయన. నేను చిన్నప్పుడు ఇంతకుముందు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లో ఎక్కువ అక్కడే పెరిగాను డాడీ. నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. చిన్న డౌట్ డాడీ. మొదటి పేతురు 4:3 వచనం. మొదటి పేతురు 4:3 ఇట్లే డాడీ. ఇక్కడ అల్లరితో కూడిన ఆటపాటలు అని దాని గురించి ఇచ్చారు. మనం పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు. చెప్పు నాయనా. అవును డాడీ. ఏంటి నాయన డౌట్ ఏంటి చెప్పు. హలో చెప్పు నాయనా, నీ డౌట్ ఏంటి? అదే డాడీ, ఇప్పుడు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లో ఎక్కువ శాతము ఈ అల్లరితో కూడిన ఆటపాటలు అంటే సంగీతాన్ని అవాయిడ్ చేస్తారు కదా. హలో. సంగీతాన్ని అవాయిడ్ చేస్తే అది అంటే కరెక్ట్ గా తెలుసుకోవాలని డాడీ. అంటే అల్లరితో కూడిన ఆటపాటలు, అల్లరితో కూడిన ఆటలు పాటలు, ఆట పాట అల్లరి. ఇప్పుడు చూస్తున్నా కదా టీవీలో ఆట పాట. చిన్నోళ్ళకి ఆట పాట అల్లరి, పెద్దోళ్ళకి ఆట పాట అల్లరి. దాని గురించి హ్యూమన్ రైట్ కమిషన్ దగ్గరికి వెళ్ళటాలు, అల్లరి పెట్టడాలు, ఇది హైకోర్టు వరకు వెళ్ళటాలు, గొడవలన్నీ జరుగుతున్నాయి కదా. మరి అదే అల్లరితో కూడిన ఆట పాట. సంగీతం తప్పని ఎవరు ఎందుకు అన్నారు నాయన? మృదువైన గానం కదా. ఒకరి సంగీతమే తప్పు అనుకుంటే మోషే మరి 150 కీర్తనలో అన్ని వాయిద్యాల గురించి ఆయన మాట్లాడవలసిన అవసరం లేదు. సంగీతంతో అల్లరి చేయకూడదు కానీ సంగీతంతో దేవుణ్ణి స్తుతించాలి. సంగీతంతో అల్లరి చేయకూడదు కానీ ఆ సంగీతంలో దేవుని మాటల నుంచి మనిషిని మార్చాలి నాయన. పత్రిక అదే అంటే ఇప్పుడు దేవుడు సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త. ఏ అల్లరి నాయన? హల్లెలూయా 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 స్తుతి 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 స్తుతి. గోల 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 చుట్టుపక్కల నిద్రపోకుండా ఉంటున్నారు. ఇవే అంటే ఎక్కువ శాతం ఎదగడమే జరుగుతూ ఉంది. అవునన్నా. అరవదా దాని వల్ల వినుట వలన విశ్వాసం కలుగునని ఉంది నాయన. అల్లరి వలన విశ్వాసం కలుగుతుందా, వినుట వలన విశ్వాసం కలుగుతుందా? వినుట యేసు మాటే చెప్పాలి. లోకము మాటలు కానీ లోకంలో ఉన్న పదాలు కానీ మనం వాడకూడదు. భయంకరమైన బూతు మాట్లాడతారు వాళ్ళు ఆటల్లో పాటల్లో అన్నిట్లోనూ. తప్పుడు భంగిమలు, తప్పుడు అర్థాలతో, పెడార్థాలతో కూడిన ఉన్నాయి కదా. అది అల్లరి కదా. మనం మృతములైనటువంటి అంటే వాటికి ప్రాణములైనటువంటి వాటి వల్ల మనము దేవుణ్ణి ఆరాధించలేము కదా. మన జీహ దాన్ని అర్పించాలి కదా అని అంటారు. వాయిద్యములు వాడకూడదు అనే మాట బైబిల్లో ఎవరైనా చూపించగలరా? అంటే ఈ వాక్యాలు నాయన నీకు ఒక విషయం చెప్తాను. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ప్రారంభకుడు జేసీ బెయిలీ కాకినాడ వచ్చినప్పుడు ఒకటే చెప్పాను, షటాప్ అని చెప్పాను.
చర్చ్ ఆఫ్ క్రైస్టోలు ఈ రంగం చేసిన మొత్తం రంగ ప్రవేశం చేసింది ఈ జేసీ బెయిలీ. కాకినాడ వచ్చాడు జేఏ జాన్సన్ అనే అతను. చెన్నై వచ్చాడు. చెన్నైలో కీల్పాక్ రోడ్లో ఉండే దుకాణాలు పెట్టారు ఇద్దరు. వీళ్ళు విదేశాల నుంచి సొమ్ము తీసుకొచ్చి భయంకరంగా ఈ వీళ్ళందరికీ పంచారు. ఆ డబ్బు తీసుకున్న వీళ్ళు కూడా ఈరోజు దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. కనుక వాళ్ళే చెప్పినవి రైట్ కాదు. అసలు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనే వాడికి బైబుల్ అనేది తెలీదు. వాడు బైబుల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ లో చదవాలనైనా ఏమనైనా బోర్డు గుడికి పెట్టకూడదు. మన దేహమే దేవుని ఆలయంగా మనం ఉండాలే తప్ప చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని బోర్డు పెట్టమని బైబిల్ ఎక్కడ లేదు. ఆ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనే పదాన్ని అంటే క్రీస్తును ధరించుకున్న వ్యక్తిగా నువ్వు సమాజానికి కనపడాలా. నేను చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అండి, నేను చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పుకోవడం కాదు. నిన్ను చూడగానే నువ్వు దేవుడు అనాలా, మీ యాభిని చూడగానే ఒక దేవత అని చెప్పాలా? ఈ ఐదు ఫైవ్ పాయింట్స్ ఫార్ములా ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ దొరుకుతుంది ఉంటుంది నాయన. క్రీస్తు సంఘమని బోర్డు పెట్టవలను, పాతధర్మ శాస్త్రం కొట్టివేయబడను, సంఘములో త్రియో మౌనముగా ఉండ ఇసా ఈ ఫైవ్ పాయింట్ వాయిద్యములు వాయించకూడదు. ఇవన్నీ ఫైవ్ పాయింట్స్ ఫార్ములా. వీళ్ళకి ఇంత చెప్తే ఇంకేమీ రాదు నాయన. వీళ్ళకి ఇవి తప్పించి గురించి నేను చర్చిలో గొడవ పడేసి ఇక్కడ రీసెంట్ గా మా మోతీనగర్ లో బైబుల్ కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీకి వెళ్తుంటే కొంచెం దీని గురించి గొడవలు ఉన్నాయి. నాయన సమాధానం చెప్పాలంటే ఏదన్నా రెఫరెన్స్ కోసం అని డౌట్ తీర్చుకోవడానికి కాల్ చేస్తుంది. కనుక నాయన ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అస్సలు మీరు నమ్మకూడదు. కేవలం అబద్ధ ఉత్తరాలు రాసి దొరొచ్చినప్పుడు మనిషికి ఎంత నిర్ణయించి బంధువుల్ని చుట్టాలని స్నేహితుల్ని ఆ దొరొచ్చినప్పుడు ముందు కూర్చోబెట్టి భయంకరంగా ప్రవర్తిస్తూ దొరలు మోసగిస్తున్నారు నన్ను వీళ్ళంతా. వీళ్ళందరి గురించి నేను ఈ మధ్యకాలంలో మన అంబెసీకి అమెరికన్ అంబెసీకి రాశాను, ఇండియన్ అంబెసీకి కూడా రాశాను. వీళ్ళు కేవలం విజిట్ వీసా మీద ఇండియా వచ్చి మత పార్పిడులను ప్రోత్సహిస్తున్నారని మొత్తం హోమ్ అఫైర్స్ వాళ్ళకి కానీ మొత్తం అందరికీ రాసేసాను ఆయన. వీళ్ళు వచ్చేది కేవలం ఈ ఫైవ్ పాయింట్స్ ఫార్ములా చెప్ప. ఫస్ట్ అమ్మగారు వాళ్ళు కొంచెం చదువుకోలేదు. ఫస్ట్ వాళ్ళు తీసుకున్న తర్వాత బాప్తిసము ఇంకా బంధువులు అందరం కలిపి ఒకటేసారి తీయించాడు ఆయన. వాళ్ళు మొదట మాట్లాడితే నాయన బాగా విను, వాళ్ళు మొదట మీతో మాట్లాడితే వాళ్ళు మా నోటి నుంచి వచ్చి మొదట మాట్లాడితే సార్ ముందు మిమ్మల్ని ముంచియాలా. బాప్తిసం అసలు మన మనసు మారలేదు. నీకు బాప్తిసం ఎందుకు? నీటిలో మునగటం వల్ల శరీరం శుద్ధి అవుతుందే తప్ప మనసు శుద్ధి కాలేదు. దొరలకి ఇన్ని బాప్తీసాలని చూపించాలి వీళ్ళు. వీళ్ళు దొరస్తే ఫోటోలు తీసి ఇదిగో ఇన్ని వందల మందికి బాప్తీసం ఇచ్చాం. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అమెరికాలో కానీ కెనడాలో కానీ ఒకటి ఈవేళ చెప్తున్నాను ఆయన, వాళ్ళ రికార్డ్స్ కానీ మీరు చూసినట్లయితే ఇండియాలో ఉన్న 160 కోట్ల మందికి బాప్తీసాలు ఇచ్చేసామని ఎప్పుడో చెప్పుకున్నారు వాళ్ళు. నమ్ముతావా నువ్వు నాయన? చర్చ్ ఆఫ్ క్రైస్ట్ పూర్వోపరాల నన్నుడుగు నాయన ప్రపంచంలో. ఇక్కడ ఉన్నాడు ఎవరికి తెలీదు, ఇండియాలో ఉన్నవాడు ఎవరికి క్రైస్ట్ ఆఫ్ క్రైస్టల సంగతి తెలియదు నాయన. వాళ్ళు పరమ కిరాతకులు, విదేశీ ధనాన్ని ఆశించి తప్పుడు బాప్తీసాలతో మన దేశాన్ని మోసం చేసి చాలా మందిని డబ్బులకు మభ్యపెట్టి మోసం చేసి బాప్తీసాలు ఇప్పించేసి దారుణంగా బిహేవ్ మత మార్పిడులను వీళ్ళు తీసుకొస్తున్నారు నాయన. చాలా భయంకర బలవంత మార్పిడి చేయకూడదు. ఒక మనిషి నిజంగా మారాలి అది వాక్యం విని. కానీ వీడు చెప్పే మాటలకి వీడిచ్చే డాలర్కి కాదు. డాలర్ అమ్ముడిపోయేవాళ్ళు చర్చ్ ఆఫ్ క్రైస్టులంతా డాలర్ కోసం అమ్ముడిపోయేవాళ్ళు. వీళ్ళు వాళ్ళకి బైబిల్ సరిగ్గా తెలియదు నాయన. దొరలు కూడా వచ్చేమంటారు తెలుసా ఎన్ని బాప్తీసాలు అని అడుగుతారు. ఎందుకంటే వీడు ఆ సంఘం నుండి ఈ దేశానికి వచ్చి వర్క్ చూపించాలి. సపోజ్ ఒక టెక్సాస్లో ఒక సంఘం ఉందనుకున్నాడు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు, వాళ్ళు ఇన్ని వేల డాలర్లన్నీ చీడికి పంపుతారు. వీడి డాలర్ల డబ్బుతో ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఇండియా వచ్చిన తర్వాత వీడు ఒకటే చెప్తాడు, బాప్తీసాలు నాకు ఎక్కువ కావాలా. జేసీ బీల్ అనే వాడికి బాప్తీసం ప్రియుడు అని పేరు పెట్టారు. వాడికి బాప్తీసాలు ఉంటే చాలు ముసలాడికి. కనుక ఇలా బాప్తీసాలు చూపించేస్తే వీడేం చేశారంటే వీళ్ళ కొంత సొమ్ము తీసుకొని మిగతా సొమ్ము వీళ్ళు దేశానికి పట్టుకెళ్ళిపోయి ఆ సొమ్ముతో వీళ్ళు ఎంజాయ్ చేయటం వాళ్ళకి అలవాటు. కొన్ని దొరలు మన ఇండియా వచ్చిన తర్వాత మందు తాకుండా ఉన్నారా, వ్యభిచరించకుండా ఉన్నారా ఒక్కసారి వాళ్ళని అడగండి. ఒక్కసారి మీరు అడగండి వాళ్ళే చెప్తారు వాళ్ళకి మందు కావాలి. వద్దుకోడుక చర్చ్ ఆఫ్ క్రైస్టులకు దూరంగా ఉండండి, చాలా మోసగాళ్ళు. అదే అది వీళ్ళకి సమాధానం చెప్పాలంటే వాక్యం రెఫరెన్స్ వాక్యం తెలిసినప్పుడు నేను ఇప్పుడు వాళ్ళకి శత్రువులు అయిపోయాను. వెరీ గుడ్ చెప్పను, చెప్పబోతే నా పేరు చెప్పు, రాత్రి నిద్రపోరు. కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఎంతమంది చర్చ్ ఆఫ్ క్రైస్టులకు నా పేరు చెప్పు. పిడి సుందరం అంటే భయం ఒక్కొక్కడ హడల్. ఎందుకంటే వీళ్ళ సీనియర్లు, వీళ్ళ తాత మొత్తం వీళ్ళ సీనియర్లు ఉన్న చూసాను ఆయన. వాళ్ళంతా నా కాళ్ళ చుట్టూ తిరిగిన వాళ్ళు, మర్చిపోకూడదు నువ్వు. అది ఒకటి జ్ఞాపకం చేయాలకి. కాకినాడలో ప్రారంభమైందడు జేసీ బైలీ ఉద్యమం.
చెన్నైలో ప్రారంభమైంది కిల్పాక్ రోడ్లో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ చరిత్ర జయ జాన్సన్ అనే వాడి ద్వారా ఏడిద్దరు ద్వారా ప్రపంచ దేశాల్లో దొరలు దిగుమతి అయ్యారు ఇండియాకి. అక్కడి నుంచి సర్వనాశనం చేశారు క్రైస్తవ్యాన్ని. ఓకేనండి, గాడ్ బ్లెస్ యు మై సన్. చెప్పు నాయన. చెప్పు నాయన. హలో. చెప్పు నాయన, చెప్పు, వింటున్నాను నాయన. హలో. వందనాలు డాడీ. వందనాలు నాయన, చెప్పు. డాడీ, ఏప్రిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయం. ఏప్రిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయం. ఏప్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం 1 నుంచి 3 కలిసిపోయాను. ఆయన రాజులు సంహారం చేసి తిరిగి వచ్చిన అబ్రహాముని ఎవడు కనుగొని అతను ఆశీర్వదించను, ఎవనికి అబ్రహాం అన్నింటిలో 10వ వంతు ఇచ్చను, ఆ షాలేము రాజు మహోన్నతుడు దేవుని యాజకుడై మెల్కీసెదకు నిరంతరము యాజకుడై ఉన్నాడు, అతని పేరును మొదటి నీతికి రాజు అనియు తర్వాత సమాధాన రాజు అని అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు అని అర్థము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడునే, వంశావు లేనివాడునే, జీవిత కాలముందు ఆదినైనను అంత జీవమునకు అంతమునైను లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. చెప్పు నాయనా. 100% యేసుప్రభు గురించి. ఆయన రాజుని గురించి. 100% యేసుక్రీస్తు గురించిందే ఈ మాట. అదే ఎవరిని గుర్చున్నది అనేది డాడీ ఫోన్ ఫోన్ లో సరిగా అనిపిస్తలేదు. నాయన, యేసుప్రభు గురించిదే నాయన, ఇదంతా యేసుప్రభు గురించే. తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు అనుంది కదా సార్, వంశావళి లేనివాడు అనుంది కదా. అవునండి, ఎక్కడికి భూమి మీదకి వచ్చిన తర్వాత మెల్కీసెదెక్గా వచ్చాడు చూసావా, అబ్రహామును కలుసుకున్నప్పుడు. అబ్రహాం ఎప్పుడునైనా క్రీస్తుకు ముందు కదా ఉన్నాడు, క్రీస్తు పుట్టక ముందుటి కాలం కదా. అవునా? నాయన సరిగ్గా అనిపిస్తుంటే నెట్లో చూస్తా డాడీ. నేను ఇప్పుడు వెంటనే అక్కడికి వెళ్ళి చూస్తాను. మెల్కీసెదెకు గురించా డాడీ, యేసుక్రీస్తుని గురించా డాడీ? మెల్కీసెదెక్ ఎవరో కాదు నాయన, యేసుక్రీస్తే. ఆ రోజు శరీరం లేకుండా మెల్కీసెదెక్గా భూమి మీదకి వచ్చాడు. అక్కడ ఆయనకి తల్లి లేదు, తండ్రి లేడు. మెల్కీసెదెకుగా వచ్చినప్పుడు, అబ్రహామును కలుసుకున్నప్పుడు అతనికి తల్లి లేదు, తండ్రి లేడు, వంశావళి లేదు. యేసుక్రీస్తు గురించే. బిఫోర్ యేసుక్రీస్తుగా లోకానికి రాకముందు అబ్రహాము దగ్గరకు వచ్చినటువంటి వాడు ఆయన యేసుక్రీస్తు. అబ్రహాము చూశాడు ఈ విషయం. ఆయన చెప్తున్నాడు చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనం. యోహాను సువార్త లాస్ట్ క్వశ్చన్. యోహాను సువార్త 8వ 56వ వచనం. 56వ వచనం తప్పనిసరిగా చూడాలి నాయన నువ్వు. యోహాను సువార్త 8వ 56వ వచనం. 56వ వచనము. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరమైన లేవే, యేసుక్రీస్తుగా మా దగ్గర ఉన్నావు నువ్వు, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అది నాయన. ఓకే డాడీ. ఓ గాడ్ బ్లెస్ యు మై సన్. నాయన సెలవు.